శివ వాణి తండ్రి జతలో నేనున్నాను, నా జతలో తండ్రి ఉన్నారు. నిమిత్తంగా ఉషారాణి నేచురోపతి క్లినిక్ నుంచి డాక్టర్ రాధిక లెన్న. హమ్ సో సో హమ్ అనే పదానికి అర్థాన్ని తెలుసుకుందాం. హమ్ సో సో హమ్ ఎవరైతే ఆత్మిక స్థితిలోకి రావాలనుకుంటున్నారో, ఎవరైతే స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్స్ గా మారాలనుకుంటున్నారో, వాళ్ళందరూ కూడా ఒక పేపర్ పెన్ను తీసుకుని ఈ యొక్క వాక్యాన్ని రాసుకోండి. హమ్ సో సో హమ్. చాలా సింపుల్ అండి ఇది. నేను జీవాత్మ, ఆ జీవాత్మలో ఎన్ని వర్ణాలున్నాయి అన్న విషయాన్ని హమ్ సో సో హమ్ లో మనం తెలుసుకుందాం. బ్రాహ్మణ, బ్రాహ్మణ నుంచి దేవత, దేవత నుంచి క్షత్రియ, క్షత్రియ నుంచి వైశ్య, వైశ్య నుంచి శూద్ర. ఈ నాలుగు వర్ణాలలో నా యొక్క జన్మ రహస్యాలు వెళ్తూ ఉంటాయండి. అంటే జన్మలు ఉన్నాయన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఒకసారి ఆత్మ శరీరాన్ని వదిలేస్తే మరొక శరీరాన్ని తీసుకోవాల్సిందే. ఆత్మ అవినాశి, దానికి మరణం అన్నది లేనేలేదు. ఇప్పుడు నా యొక్క స్థితి ఎలా ఉంది అన్న విషయాన్ని ఎవరికి వారే ఒక్కసారి ప్రశ్న వేసుకోండి. సమయం సమీపంగా వచ్చేసింది అన్న విషయం కూడా ప్రతి ఒక్క జీవాత్మకి తెలిసిందే. ప్రతి ఒక్కరూ ఈశ్వర విశ్వవిద్యాలయంలో తండ్రి చదివిస్తున్న చదువును చదువుకుంటూ ఆత్మిక స్థితిని తయారు చేసుకోవాల్సిన సమయం వచ్చేసింది అన్న విషయం కూడా అందరికీ అర్థమైంది. మరి ఎంతమంది వారి స్థితిని తయారు చేసుకుంటున్నారు అన్నది ఎవరికి వారే ప్రశ్న వేసుకోవాలి. బ్రాహ్మణ స్థితిలో నేను ఎప్పుడైతే ఉన్నానో నా యొక్క స్థితి ఎలా ఉంటుందండి? నేను లేనే లేను, అంతా పరమాత్మయే, నా సర్వము ఈశ్వరమయము అన్న స్థితిలో ఉంటాము. అంటే జ్ఞానము, యోగము, ధారణ, సేవ ఈ నాలుగు కూడా నేను అనుభవం చేసుకుంటూ ఉంటాను. అంటే ఇక్కడ నా యొక్క స్థితి మొత్తం నేను పరమాత్మ అన్న స్థితిలోనే ఉంటాను, వేరే స్థితుల్లో ఉండను. ఎప్పుడైతే దేవతా స్థితిలోకి వచ్చాను అంటే కృతయుగంలోకి నా జీవాత్మ ప్రవేశం చేసిందన్నమాట. నా యొక్క స్థితి ఎలా ఉంటుందండి? దేవి దేవత గుణాలతోటి ఉంటుంది. ఐఎమ్ ఓకే, యు ఆర్ ఓకే అన్న స్థితిలో నేను ఉంటాను. వరదాని జీవాత్మగా నేను తయారైపోతాను. నా నుంచి వరాలందరికీ వెళ్తూ ఉంటాయి, ఆ స్థితి ఉంటుంది. తర్వాత క్షత్రియ, క్షత్రియ దానికి వచ్చినప్పుడు ఏమవుతుందండి? ఐఎమ్ ఓకే, యు ఆర్ ఓకే అన్న స్థితిలోకి మనం వచ్చేస్తాం కదా. వచ్చినప్పుడు ఏమవుతుంది? నాతో పాటు అందరిని కూడా సంరక్షించాలన్న బాధ్యతను స్వీకరిస్తాము. తర్వాత వైశ్యకు వచ్చినప్పుడు వైశ్య ఎప్పుడైతే వచ్చిందో ద్వాపర యుగం నుంచి వస్తుంది. అంటే పూర్తిగా నేను చెప్పలేకపోతున్నాను ఇక్కడ, అంటే బిట్స్ బిట్స్ గా మాట్లాడేస్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నా యొక్క ఆత్మిక స్థితి ఐఎమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే అని కానీ యు ఆర్ నాట్ ఓకే ఐఎమ్ ఓకే, యు ఆర్ ఓకే ఐఎమ్ నాట్ ఓకే అన్న స్థితిలోకి వస్తాం. అంటే నాలో స్వార్థము స్టార్ట్ అయిపోయింది, రావణ రాజ్యము స్టార్ట్ అయింది. రామరాజ్యం నుంచి రావణ రాజ్యంలోకి వచ్చేసామన్న విషయాన్ని ఇక్కడ గ్రహించుకోవాలి. ఎప్పుడైతే నేను వైశ్య వర్ణంలోకి వచ్చేసాను, శూద్ర వర్ణంలోకి నా యొక్క ఆత్మిక స్థితి వెళ్ళింది అంటే కలియుగము. ఐఎమ్ నాట్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే. కంప్లీట్గా రావణ సంస్కారాలతోటి నా యొక్క జీవాత్మ నిండిపోయింది. ఇప్పుడు రావణ సంస్కారాలతోటి నిండిపోయిన జీవాత్మలోకి నేను రామ సంస్కారాలను నింపుకోవాలి. శ్రీరామచంద్రమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి. నా గమనము రాముడవ్వాలి, నా గమ్యము కృష్ణుడవ్వాలి. అంటే నా గమ్యం పరంధాము చేరుకోవాలి. ఇప్పుడంతా కూడా అర్థమైంది కదండి. ఇప్పుడు మ్యాథ్స్లో థియరీ పరంగా కూడా నేను తెలియచేస్తున్నానండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. మ్యాథ్స్లో థియరీ ఏంటి అంటే మీకు ఇక్కడ ఫాస్ట్ స్టేట్ ఆఫ్ మైండ్. మనిషికి అసలు ఏం కావాలి అంటే జీవించడానికి నీరు, ఆహారము, వస్త్రాలు, రిప్రొడక్షన్, ఈ నాలుగు కావాల్సి వస్తాయండి. దాని గురించి మాత్రమే ఆలోచిస్తాడు. ఆ యొక్క స్థితి ఏంటి? బ్రాహ్మణ స్థితి. అంటే ముందుగా నేను తెలియచేశాను కదా, నేను లేనే లేను, అంతా ఈశ్వరమయము, ఈశ్వరుడి అన్న స్థితిలో ఉంటాము. తర్వాత క్షత్రియ స్థితిలోకి, అంటే వర్ణంలోకి వచ్చినప్పుడు నాకు షెల్టర్ కావాలి, ప్రొటెక్షన్ కావాలి అని ఆలోచిస్తాము. ఐఎమ్ ఓకే, యు ఆర్ ఓకే, నేను బాగుండాలి, నువ్వు బాగుండాలి. అంటే ప్రొటెక్షన్ అనగానే ఇక్కడ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ కావచ్చు, ఫిజికల్ నీడ్స్కి సంబంధించిన ప్రొటెక్షన్ కావచ్చు, ఎలాగైనా తీసుకోండి.
వాశ్యవర్ణానికి వచ్చేసినట్లయితే ఇక్కడ మనకి ప్రస్టర్స్ గురించి ఆలోచిస్తాం. అంటే ఐఎమ్ ఓకే, యూఆర్ నాట్ ఓకే, ఐఎమ్ నాట్ ఓకే, యూఆర్ ఓకే. ఇక్కడ మనకి స్టాటస్ గురించి ఆలోచిస్తాము. ఎప్పుడైతే నేను స్టాటస్ గురించి ఆలోచించానో ఖచ్చితంగా నా మైండ్లోకి నెగిటివ్ థాట్స్ వస్తాయండి, సెల్ఫిష్ నేచర్ అన్నది క్రియేట్ చేసేసుకున్నాను. ఇంకా నేను శూద్ర వర్ణంలోకి వచ్చాను అనుకోండి, ఐఎమ్ నాట్ ఓకే, యూఆర్ నాట్ ఓకే, అంటే నేను మాత్రమే ఉండాలి, నాకు అధికారం నాకు మాత్రమే రావాలి, ఐదర్ అది వినాశనమైనా జరగచ్చు, లేదు అంటే మంచి చేయడానికన్నా కావచ్చు, రెండింటిలో ఏదైనా జరగనివ్వండి, నేను మాత్రమే నా చేతిలోకి మొత్తం ఈ ప్రపంచాన్ని తీసుకోవాలి అని ఆలోచన మన చేతిలోకి వచ్చేస్తుంది. అంటే రావణ సంస్కారాలని మన జీవాత్మలో పూర్తిగా నింపేసుకున్నామని అర్థం. ప్రస్తుత సిచ్యువేషన్ పరంగా ఆలోచిస్తే ఈ ఆయుధాలు అవన్నీ కూడా ఎందుకు తయారు చేస్తున్నామండి? అధికారాన్ని సంపాదించడం కోసమే కదా ఈ ప్రపంచాన్ని నా గుప్పెట్లో పెట్టుకోవాలి అని ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు? ఎవరికి వాళ్ళు పక్క వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాలని ఆలోచిస్తున్నారు? అంటే మన యొక్క స్థితి ఏ విధంగా ఉంది? రావణ సంస్కారాలతో నిండిపోయింది. కాబట్టి ఇప్పుడున్న రావణ రాజ్యాన్ని రామరాజ్యంగా తయారు చేయడానికి శ్రీరామచంద్రమూర్తిని ఆదర్శవంతంగా తయారు చేసుకుని శివ పరమాత్మ అందిస్తున్న ఈశ్వరీయ జ్ఞానాన్ని ఈశ్వర విశ్వవిద్యాలయంలో తండ్రి సంరక్షణలో తండ్రి ఛత్రఛాయలో మనం నేర్చుకుంటూ మాయాజీత్ జీవాత్మలుగా మనం తయారైపోదాము. ఈ యొక్క కాన్సెప్ట్ని మనము అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అందరికీ అర్థమైంది కదండి, ఏం చేయాలో తెలిసింది కదా, ఏం చేయాలి? హమ్ సో సో హమ్ అన్నది ప్రాక్టీస్ చేయడం నేర్చుకోండి. ఎన్నిసార్లు అనగలిగితే అన్నిసార్లు అనుకోండి, ఆటోమేటిక్గా మీ జీవితంలో వచ్చే మార్పులు ఏంటో మీరే చూసుకోండి. ఇక్కడ నేనేదో చెప్పేస్తున్నానని కాదండి, ఇది నా యొక్క సాధన 8 ఇయర్స్ నుంచే జరిగింది, నేను తెలియజేస్తున్నాను. అంటే షార్ట్కట్ కీస్లో చెప్తున్నాను, మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక మీకు ఆటోమేటిక్గా వస్తుంది. ఎవరి చాయిస్ వాళ్ళదండి, ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు తెలియజేస్తున్నాను, మీకు ఒక రాయిని చూపిస్తున్నాను, ఒక దుంగను చూపిస్తున్నాను, నీళ్ళు వచ్చేస్తున్నాయి, మూలిగిపోతున్నాము అన్న సిచ్యువేషన్ మనకు ఇక్కడ కనపడుతున్నప్పుడు కొంతమంది రాయిని చూస్ చేసుకుంటారు, కొంతమంది దుంగను చూస్ చేసుకుంటారు. ఇక్కడ రాయి అంటే మాయ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. రాయి అని మనం చూస్ చేసుకుంటే ఖచ్చితంగా వాటర్లో మునిగిపోతా ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. ఇక్కడ దుంగని మనం పట్టుకున్నట్లయితే కనుక తేల్తాము, ఆ దుంగ ఎవరు కాదండి, పరమాత్మ యొక్క స్నేహి హస్తము, ఈశ్వరుని యొక్క జ్ఞానము, ఈశ్వరే విశ్వవిద్యాలయము అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా దుంగని పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎవరి డెసిషన్ వాళ్ళదండి ఇక్కడ, అంటే నాకు అర్థమైన రీతిలో మీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలని నేను ట్రై చేసి చెప్తున్నాను. ఇది ఫాలో అవ్వాలని రూల్ లేదు. అంటే రాయిని పట్టుకుంటారో దుంగను పట్టుకుంటారో అనేది మీ ఇష్టం, కాబట్టి ఎవరిష్టం వాళ్ళది. అందరూ కూడా ఆత్మీక స్థితిలోకి రావడానికి ప్రయత్నం చేయండి. నేను జీవాత్మ చైతన్యవంతమైన శక్తిని, ఈ శరీరానికి అతీతంగా ఉన్నాను, ఆ శరీరీ జీవాత్మ. నేను నిరాకారి, నిర్వికారి, నిరహంకారి జీవాత్మ అని కూడా ఎన్నిసార్లు అనుకోగలరో అన్నిసార్లు అనుకోండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఓంకారాన్ని చేయండి. ఓం శ్రీ సహస్రదళ పద్మస్థాయి నమః అన్న లలితా సహస్రనామాన్ని చదువుతూ మీ యొక్క సహస్ర చక్రాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేయండి.